ఈ యొక్క ఒక కమిటీని ఏర్పాటు చేసి మరి భావి తరాలకు ఆయన ఒక చారిత్రాత్మక ప్రసంగాలైతేనేమి, లేకపోతే ఆయన అసెంబ్లీలోని ప్రసంగాలైతేనేమి, ఇవన్నీ కూడా ఆయన భావ జాలం ఏమిటో తెలియపరచడానికని ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ విజయవాడలో ఎక్కడైతే ఆయన ఈ జిల్లాలో పుట్టారో, ఎక్కడైతే ఆయన ఇక్కడ నడయాడారో, అటువంటి ఇక్కడ అలాగే ముఖ్యంగా ముందుగా నాకు ఈ ధన్యమైన జన్మనిచ్చి నాకు మీ అందరి గుండెల్లో నందమూరి తారక రామారావు గారికి చెత్త జయంతి అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఆయన నటన గురించి వేరే నేనేమి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాకు ఒక తృప్తి ఏంటంటే ఆ పాత్రల్ని ఆయన చేసిన రకరకాల పాత్రలు, పౌరాణికమైతేనేమి, జానపదాలు అయితేనేమి, సాంఘిక చిత్రాలు అయితేనేమి, అవన్నీ కూడా ఇప్పుడు చేస్తూ ఆయన్ని గుర్తు చేస్తున్నందుకు ఒక కొడుకుగా అది నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటున్నాను. ఆయన మరి అసామాన్య నటుడు. ఆయన పౌరాణిక నటిస్తుంటే పౌరాణిక పాత్రలకు ప్రాణం పోశారాయన, జానపదాలకు జావలీలు పాడారు ఆయన, అలాగే సాంఘికాలకు సామంత వర్గాలను నేర్పారు ఆయన, అలాగే పద్యపదం ఎక్కింది, పాట నాటు కట్టింది, అలాగే కళామ తల్లి కన్నులు పండుగ చేసుకుంది, కలకల నమ్మింది, గలగల నమ్మింది గలమ తల్లి. అటువంటి మరి ఆయన కేవలం ఈ ఎక్కడ మన మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ వెతికినా కూడా ఎక్కడ చూసినా కూడా అటువంటి నట ధీరుడైతేనేమి, లేకపోతే నటనలో చేసిన ప్రవేశాలు ఆయన పాత్రలోకి, ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్లు అయితేనేమి ఒక నటాచారుడుగా, అలాగే ఆయన పాత్రలను ఆకలింపు చేసుకుని నటనకు జీవం పోసిన నట ధీరశాలి నందమూరి తారక రామారావు గారు, అలాగే ఆయన ఒక కేవలం సినిమాలే కాకుండా రాజకీయంగా ఒక ప్రతి తెలుగు బిడ్డ, తెలుగు ప్రతి తల్లి, ప్రతి తెలుగు మట్టి గడ్డ, నేను తెలుగువాణ్ణి అని చెప్పుకునే దమ్ము, ధైర్యం, సత్వ, అలాగే ఆత్మవిశ్వాసం, తెగింపు వాటిలను స్థానబెట్టి పదును పెట్టి బయటికి లాక్కొచ్చి చెప్పే సత్తా ఇచ్చిన తెలుగు నిజమైన హీరో నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ముడకముందే మరి ఈ రాజకీయాలంటూ తెలిపి ఆయన రాకముందు రాజకీయాల్లోకి అసలు రాజకీయాలంటే పెద్ద ఆసక్తి లేని వాళ్ళు, అలాగే అసలు తెలియని వాళ్ళకు కూడా